కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు యువత భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కనుపర్తిపాడులో ఉన్న విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ఆశావాహులతో కిటకిటలాడింది. ఇప్పటికే పలువురు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోగా దాదాపు 5,000 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని ఆశీర్వదిస్తున్నట్లు చెప్పారు. జాబ్ మేళాలో 38 కంపెనీలు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు, కోవూరు యువత కోసం జాబ్ మేళా నిరంతర ప్రక్రియ జరుగుతుందని అన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తానని చెప్పారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కోవూరు నియోజకవర్గ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ కన్వెన్షన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సందర్భంగా నా వెంట నడిచి తొలి ఓటు తనకే వేసి తన విజయానికి కృషి చేసిన యువతకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆశించిన దానికన్నా ఎక్కువ మంది జాబ్ మేళాకు రావడం నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతుందన్నారు. జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశం రాని వారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి కోవూరు ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మారుస్తానన్నారు. కోవూరు ప్రాంత యువతకు ఉపాధి కల్పనకు ముందుకొచ్చి జాబ్ మేళాలో భాగస్వాములైన వివిధ కంపెనీ ప్రతినిధులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా కన్సల్టెంట్ సీఈఓ అనుష, శ్రీ సిటీ సీఈఓ శ్రీనివాసరెడ్డి, టాటా స్ట్రైక్ ప్రతినిధి గణేష్, టెక్ మహేంద్ర హెచ్ఆర్ జగన్, ట్యాగ్ ప్రతినిధి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా జరుగుతుంది. మేము కోవూరు నియోజకవర్గం నుంచి నాతో కలిసి నడిచిన పిల్లలు, యువతి యువకుల కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఇది. ఇక్కడ 38 కంపెనీలు వచ్చి పాల్గొన్నాయి. 3,500 మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ మేము ఎన్నికలప్పుడు ఏదైతే మనము ప్రామిస్ చేశామో, యువతకి ఉద్యోగాలు అందించగలము, కోవూరు నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తాము అని చెప్పి దానికి ప్రతిగానే ఇది మేము ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మేము మా ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు, నేను కోవూరు నియోజకవర్గంలో ఉడతా భక్తిగా ఇది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలకి ఉద్యోగం వస్తుందో చూసి ఈ ప్రక్రియ మేము నిరంతరం చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా మళ్ళీ ఎవ్రీ క్వార్టర్లీ అలాగా ఈ పిల్లల పేర్లు ఎన్రోల్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ మీద అవసరమైన ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే అది కూడా ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళని వాళ్ళకి జాబ్ వచ్చేదాకా ఇచ్చేస్తాం. అయితే ఈరోజు ఈవినింగ్ 4:30 మంది వచ్చారు. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నిరుద్యోగం ఇంతలాగా గత ప్రభుత్వ వైఫల్యమే ఈ నిరుద్యోగ యువకులు, ఇంతమంది యువతి యువకులు ఈరోజు ఇక్కడ ఒక్క పిలుపుతో ఇంతమంది వచ్చారంటే గత ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పి నేను అనుకుంటున్నాను యువతి యువకులు. మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, నేను ఆల్రెడీ చెప్పాను, ఆయన రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఆల్రెడీ అడుగులు వేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఇద్దరూ కలిసి మన రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.